సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగమ్మ గ్రామంలో రైతు వేదిక షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దేశంలో అందరికీ సంఘాలున్నాయని కానీ రైతులకు లేవని అన్నారు. రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్నికల వేళ అన్ని పార్టీలు రైతు కోసం మాట్లాడతాయి, కానీ 50 ఏళ్లైనా రైతుల పరిస్థితి మారలేదని తెలిపారు. గత సీఎంలు వ్యవసాయం దండగన్నారని, తెరాస అధికారంలోకి వచ్చాక కరెంటు ఉన్నా లేకున్నా 2 పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. ఏటా రాష్ట ప్రభుత్వం వ్యవసాయం మీద 35,000 కోట్లు ఖర్చు చేస్తుందని, దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. ఏ పంట మనకు లాభం వస్తుంది, సేంద్రీయ వ్యవసాయం ఎట్లా చేద్దాము, వచ్చే సంవత్సరం ఏ పంట వేసుకోవాలి, దిగుబడి ఎట్లా పెంచుకోవాలి, విత్తనాలు ఏది వాడితే బాగుంటుంది అనే దాని మీద బాగా చర్చ జరగాలి. ఇవాళ పామాయిల్ లాంటి తోటలు ఇంతకుముందు ఎక్కడో సముద్ర తీరంలో మాత్రమే ఉండేది, కానీ ఇవాళ మన మెదక్ జిల్లాలో కూడా పామాయిల్ తోటలకు అనుకువగా మారింది. మన ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి కానీ మెదక్ కానీ సిద్దిపేట జిల్లాలో కూడా ఈరోజు పామాయిల్ తోటలు పెంచుకుంటే బ్రహ్మాండంగా ఉంది. ఎకరానికి 1,00,000 రూపాయలు ఎక్కడ పోవు, రోజు పని తక్కువగా ఉంటుంది, కోతులు అడవి పందులు ఏ రకమైన చీడపీడ బాధలు లేకుండా పామాయిల్ తోటలు కూడా పెంచుకోవడానికి మన రాష్ట్రం కూడా బాగా అనుకువగా మారింది. దీనికి చాలా సబ్సిడీలు ఉన్నాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. సో దాని గురించి కూడా ఇలా రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టు పురుగుల పెంపకంలో కూడా చాలా అవకాశం ఉంది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్నాం కనుక కూరగాయల సాగును కొంచెం ఆధునిక పద్ధతుల్లో చేస్తే కూడా ఈ ప్రాంతంలో రైతులకు బాగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు ప్రజలు. సేంద్రీయ వ్యవసాయంతో ఎరువులు వాడకుండా పెస్టిసైడ్ వాడకుండా కొంత పంటలు మీరు ఈ ప్రాంతంలో పండిస్తే మంచి ధరకు కూడా ఈరోజు హైదరాబాద్లో అమ్మే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఇలా మార్కెట్లు వచ్చినాయి. సేంద్రీయ పద్ధతి ద్వారా తయారు చేసిన కూరగాయల అమ్మకం అంటే డబల్ ధర పెట్టి ప్రజలు కొనుక్కుంటున్నారు. దెర్ ఆర్ పీపుల్ టు బై. సో మనం అట్లా హైదరాబాద్కు దగ్గరగా ఉండం కనుక సేంద్రీయ పద్ధతుల్లో మీరు కూరగాయలు కానీ వరిధాన్యం కానీ పండిస్తే అధిక ధరకు అమ్ముకొని అధిక ఆదాయాన్ని కూడా రైతు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రైతు వేదికను మన నియోజకవర్గంలో మండలికి 2 చొప్పున అన్ని కంప్లీట్ అయ్యి మనకు 1 మంత్ జిహెచ్ఎం సెలెక్షన్ ముందే మనకు టైం ఇచ్చి ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఆపుకోవడం జరిగింది. మిగతా అన్ని గిటా అన్నగారితో ఎంపీ గారితో ఎమ్మెల్సీ గారితో టైం తీసుకొని అవకాశం ఉంటే అట్లా చేస్తాం, లేకపోతే తప్పకుండా అన్ని వారం 10 రోజులు అన్ని రైతు వేదికలు అన్ని రైతులకు అందుబాటులో తీసుకురావడానికి మనం అందరం ప్రయత్నం చేసి వారికి అందిస్తామని చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా